ఇబ్రహీంపట్నం జైత్యాల జిల్లా మేము పసుపు రైతులం పసుపు పండిస్తాము పసుపు పంట మునపటికి ఇప్పటికి ఖర్చులు బాగా పెరిగినాయి ఆ ఖర్చులు పెరిగిన దానికి పోయిన సంవత్సరం మీదకెళ్ళి చూసుకుంటే కొద్ది లాభమే దానికంటే మరీ అప్పుడైతే పూరాగా పెట్టుబడి లేక మొత్తం పసుపులు తక్కువ చేసేసినాము నేను 8 బిగాలు 9 బిగాలు పెట్టే రైతును 2 బిగాలకు వచ్చిన ఈ 2 బిగాలకు వచ్చిన దానికి ఈ సంవత్సరం కొంత మరి పంట తక్కువ ఉన్న దానిక మరి దేనికి కానీ కొద్దిగా రేటు పెరిగింది ఆ రేటు పెరిగిన దాన్ని చూసుకుంటే కూడా రోగాలు ఉన్న వాళ్ళకు లాభం ఏం లేదు రోగాలు లేక మంచి పంట పడిన వాళ్ళకు ఆడికాడికి అవుతున్నది ఖర్చులు బాగా పెరిగినాయి కాబట్టి కొద్దిగా ధరలు పెంచి 15 నుంచి 20 వేల మధ్యలో మాకు ఇస్తే లాభం కొద్దిగా లాభపడతాం రైతులము సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాం మా ఊరు కొమ్మటి కొండాపూరు పసుపు 12 క్వింటాలు నిరుడి కన్నా ఈ ఏడు కొంచెం గిట్టుబడి మా చేను ఉన్నది పసుపు మళ్ళా అచ్చేటికి ఇంకా కొంచెం పెరగాలని అనుకుంటున్నాము బాగా రోగాలు వస్తున్నాయి మందులకు సరిపోత లేదు కూలీలు పెట్టుబడి బాగా అవుతున్నది మాకు ఇట్లా రేటు ఉంటే ఇంకా కొంచెం మళ్ళీ ముందడికి ఇంకా కొంచెం ఎక్కువ పెడతాము మాకు గిట్టుబడి రావాలని కోరుకుంటున్నాము మాది దామరాజపల్లి నా పేరు మాది మేము బద్దల లక్ష్మారెడ్డి నేను ఒక 42 డమ్ముల పసుపు తెచ్చిన ముందు నిరుడు పోయేడు కన్నా ధరలు కూడా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు పంటలు కూడా తగ్గినాయి ధరలు లేకనే తగ్గినాయి ధరలుంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయం చేసి మద్దతు ధర గింతలు పెడితే పండించడానికి అవకాశం ఉంటుంది రైతులకు అవకాశం మంచిగా ఉంటుంది ధరలు నిర్ణయం చేసి పెట్టాలి పండించడానికి కూడా మేము ఎంత పండియాలి ఏం కదన్నది మాకు కూడా అవగాహన కలుగుతుంది ఈ నిరుడు పోయేడు కన్నా పసుపు మంచి ధరలు పెరిగినందుకు సంతోషపడల్లా దుఃఖపడల్లా పసుపులు తగ్గినందుకు ఏం చేయాలి ఏదైనా నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వము ధరలు మద్దతు ధర పెంచాలని కోరుతున్నాము నా పేరు మారు శ్రీనివాసరెడ్డి బండాలింగపూర్ విలేజ్ నాది నేను మెట్టలి అడుగు 23 క్వింటాల పసుపు తీసుకురావడం జరిగింది గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం కొద్దిగా ఆశాజనకంగా ఉంది అనుకూలంగా ఉంది ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను దృష్టిలో పెట్టుకొని మరింత రైతుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోవాలి ధరలు రైతులకు అనేది ఒక గిట్టుబాటు ధర కల్పించి రేటు నిర్ణయిస్తే మరి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ప్రభుత్వాలు కొద్దిగా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను